హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడ ఐజా మండలం మేడకుంద గ్రామానికి చెందిన ఈయన పశువుల కాపరి దగ్గర అయితే మనం అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఆయనకు పశువులు మేపడానికి వచ్చినాడు ఫ్రెండ్స్. ఆయనకు అన్ని పశువులు ఉన్నవి ఏ అన్న దాని గురించి అయితే మనమైతే ఆయన అడిగి తెలుసుకున్నాం ఫ్రెండ్స్. మీరు ఎవరన్నా? మేడకొండ. ఏ పేరు? నీ పేరు? నతానిల్. నతానిల్ కానీలా? నసనీల్. నసనీల్ ఎన్ని కోట్లు ఉన్నాయి మొత్తం? మా మా 13 ఉండదు. సొంతమేనా? రైతులే. కూలి కాసు ఉండము. గాసం గాసమా? నెలకు 10,000. నెలకు 10,000 ఇస్తారు మొత్తం? అంటే ఎన్ని ఎన్నేళ్ళ నువ్వు చేపట్టేది? 5 ఏళ్ళ. 5 ఏళ్ళ నుంచి కాస్తున్నావు ఎంపకట్లు? నెలకు ఎంత ఇస్తారు నీకు? నెలకు 10,000 ఇస్తుండం. 10,000 జీతం ఇస్తారు మొత్తం? అన్ని 13 ఎంపకట్లు? 13 ఎంపకట్లు. ఏ ఊర్లోకి తీసుకొని పోతారు? ఏ ఊర్లో ఇచ్చే మా ఊర్లోనే కానీ అక్కడ ఇక్కడ తిప్పుకుంటూ ఉంటాం చూడండి. ఏడ మేత ఉందంటే అడుగు దొరకపోయింది, మెప్పుకునేది వచ్చి కట్టేసి వాళ్ళు ఇంటికి కట్టేస్తాం. మా ఇంటికి మా వస్తుందాం. మళ్ళీ సాయంత్రం ఎన్ని గంటలకు పోతారు? సాయంత్రం 5 గంటలకు పోతాం. పొద్దున ఎన్ని గంటలకు వస్తారు? పొద్దున 10 గంటలకు వస్తాం. పొద్దున 10 గంటలకు వస్తావా? మొత్తం మేపుకొని సాయంత్రం కట్టేసి పోతారా? మొత్తం 10,000 ఇస్తారు జీతం? 10,000 ఇస్తాం. 5 ఏళ్ళ నుంచి కాస్తున్నావా? 5 ఏళ్ళు కాస్తా సార్. మరి జీతం ఎక్కడికి రాదా ఇంత? మళ్ళీ ఇలాగ వాళ్ళు ఇక వర్షం లేని దానికి, మేతలు లేని దానికి మాకు మేతలు కొనాలి కదా మామూలుగా అని అంటుండదు. నీకు సొంతం ఎంపకటి లేవా? మాకు ఇతం ఎంపకటి లేవు. ఎద్దులు ఉండవు నాకు. ఎద్దులు ఉండవా? అంటే మళ్ళీ ఇప్పుడు ఎద్దులు ఆడుండవు? ఎద్దులు గిడం పోయాడు నా కొడుకు. గిడం పోయినాడు. గిడం పోయినావా? నువ్వు ఎంపకట్లోకి వచ్చినావా? నేను ఎంపకట్లే కాదు. గిడం కొడతావా నువ్వు? కొడత. గిడం కొడతాం. అంతా ఎగ్జామ్ పని చేసుకుంటున్నాం. అంటే మళ్ళీ గడంగు పోతా పోకూడదా? మళ్ళీ గడంకి మా నా కొడుకు ఉండాలి కదా, ఆయన ఉండరు కాబట్టి నాకు వాడదు. ఎప్పుడు ఆయనే పోతాడా? ఇంకా ఎప్పటికో అదే. నువ్వు రోజు ఎంపగొడ్ల కోసం అయితే? నన్ను రోజు ఎంపగొడ్ల కోసం. మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది మీకు సొంతం? మాకు సొంతం ఏం లేదా. మాకు బాడిపోయి కొట్టుకుని బతికేది. బాడిపోయి కొట్టుకునేదా? మీకు ఎద్దులు అంటే రోజు అన్ని రోజులు జత ఉండవు? ఎద్దులు జత ఉండ. ఎక్కడ తెచ్చిండ్రు ఎద్దులు అవి? అక్కడ పెబ్బేరు సొంత. పెబ్బేరు సొంతలు తెచ్చిండ్రు? ఎంత పడిండే? 130 జతనా? పెబ్బేరు సొంతలు తీసుకుని వచ్చిండ్రు? ఎన్నేళ్ళు తెచ్చావి? 3 ఏళ్ళు అయితే ఉంది. 3 ఏళ్ళు అయినా? రోజు అన్ని ఎన్ని ఎకరాలు పాస్తా ఎద్దులు? పాసినప్పుడు గడ్డి లేకుండా 2 ఎకరాలు పాస్తారు. ఇప్పుడు మీరు మళ్ళీ ఇది సాయంత్రం మళ్ళీ పొద్దున 9 గంటలకు వచ్చి సాయంత్రం 8 గంటలకు పోతారు? సాయంత్రం 4 గంటలకు పోతాం. 4 గంటలకు పోతారు రోజు? ఇదే టైం అయినా ఏమైనా పాలు పోస్తారా వాళ్ళు మీకు? వాళ్ళు ఏం లేదు. పాలు పాలు వెళ్ళిపోయారా మీకు? ఏం పాలు పోతుంది సార్. పోతుంది Hey.